చిత్తూరు జిల్లా వారసత్వపు రాజకీయ పర్వం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నడుస్తుంది. తమ వారసులకు ఆస్తులు పాస్తులు ఇవ్వడమే కాక వారిని తమ రాజకీయ వారసులుగా కూడా ప్రకటించడం ప్రత్యేకత ఏమీ కాదు. కానీ శ్రీకాళహస్తి నియోజకవర్గ విషయానికి వస్తే, తమ రాజకీయ ప్రచారానికి తమ వారసత్వాన్ని వాడుకుంటూ ఒక నాయకుడు ఉంటే మరొక రాజకీయ నాయకుడు తన అధికారాన్ని తన వారసుడికి కట్టపెట్టడానికి వారి వారి వారసులను రాజకీయ ప్రవేశం కావించారు. ఇంతకీ ఏమిటి కథ అని తెలుసుకోవాలంటే శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అడుగు పెట్టాల్సిందే. అధికార ప్రతిపక్ష నాయకులు తమ రాజకీయ వారసులుగా ప్రకటించడమే కాక వారి నియోజకవర్గ అభివృద్ధి పనులను మరొకరిను ప్రచారంలోనూ చురుగ్గా పాల్గొనే విధంగా తీసుకుని పోతూ వారి వారి అధిష్టానంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రస్తావన గురించి ప్రస్తావించాలంటే ముందుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ తెదేపా సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురించి మాట్లాడాలి. 6 పర్యాయాలు ఈ నియోజకవర్గం నుంచి నిలబడి ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో గెలిచి అనేక మంత్రి పదవులు చేపట్టి తెదేపాలో అటు నందమూరి తారక రామారావు హయాంలోనూ ఇటు చంద్రబాబు నాయుడు హయాంలోనూ తనకు తానే సాటి అని పేరు తెచ్చుకున్న తెదేపా సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గత కొద్ది రోజులుగా ఆరోగ్య శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇక తాను నియోజకవర్గ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనలేకపోతున్నానని, దీనివల్ల నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తలను నాయకులను కొంత నిరాశపరచవస్తుందని, కాబట్టి తన వారసుడైన యువ నాయకుడు అధిష్టానంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న బొజ్జల సుధీరెడ్డిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తూ ఇక నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను, అదేవిధంగా నాయకులు కార్యకర్తలు సమస్యలను తన వారసుడు చూసుకుంటాడని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బహిరంగాన్ని ప్రకటించారు. తన వారసుని రాబోయే ఎలక్షన్లో తన ప్రచారానికి ఇప్పటి నుంచి ఒక సామెతలా తయారు చేస్తున్నారు. దీంతో బొజ్జల సుధీర్ రెడ్డి తండ్రి ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గంలోని విషయాలపై దృష్టి సారించి నాయకులు కార్యకర్తలతో రాబోయే ఎలక్షన్లో తన తండ్రి ప్రచారానికి రథసారథిగా పాత్ర వహించారు. అయితే వైకాపా శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రతిపక్ష నాయకుడైన బియ్యపు మధుసూదన్ రెడ్డి తానేమైనా తక్కువ తిన్నానా అంటూ తన కుమార్తె పవిత్ర రెడ్డిని తన రాజకీయ వారసురాలుగా ప్రకటించి ఇప్పటి నుంచి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా గడప గడపకు పవిత్ర రెడ్డి అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన వారసురాలైన పవిత్ర రెడ్డిని నియోజకవర్గ ప్రజలకు సన్నిహితం చేస్తూ ఆమెను రాజకీయ అరగేట్రం కావించారు. అయితే నియోజకవర్గంలోని వైకాపాలో ఉన్న నాయకులు శ్రీకాళహస్తి నియోజకవర్గ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉన్నప్పుడు ఒకే తాటిపై ఉన్నట్లు నటిస్తూ ఆయన మడం తిప్పగానే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వారి వారి కులాల పేరిట కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వారి వారి గొప్పతనాన్ని అధిష్టానంలో చూపించుకోవాలి అనే విధంగా ప్రవర్తిస్తుండటంతో శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి గత ఎలక్షన్లో తన కుమార్తెను రాజకీయానికి దూరంగా పెట్టినా ఈ ఎలక్షన్లో తన కుమార్తెను తన ప్రచార రథానికి సారథిగా వాడుకుంటూ ముందుకు పోవడమే కాక వైకాపా అధిష్టానంలో తన కుమార్తెకు మంచి గుర్తింపు తీసుకురావాలని తహతహలాడుతున్నారు. తండ్రి ఆదేశాల మేరకు పవిత్ర రెడ్డి ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గడప గడపకు పవిత్ర రెడ్డి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని ప్రజల్లో కలిసిపోయి తనకంటూ ఒక గుర్తింపు తీసుకుని వచ్చింది. అయితే పవిత్ర రెడ్డి అరగేట్రంతో పార్టీలో కొన్ని విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. గతంలో మధుసూదన్ రెడ్డితో కలిసి అడుగులో అడుగు వేసిన కొంతమంది శ్రీకాళహస్తి సీనియర్ నాయకులు పార్టీకి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీలో కొద్దిపాటు చిల్లులు ఏర్పడ్డాయి అన్నమాట వాస్తవం. వారి వారి పార్టీలో విభేదాలు ఎన్ని ఉన్నా ఈ అధికార ప్రతిపక్ష యువ నాయకుల మధ్య రానున్న ఎలక్షన్ ప్రచారంలో వారి వారి బాహాబాహీలు తేల్చుకునే విధంగా సమరం ఉంటుందని రాజకీయ విశ్లేషణ ఆలోచన. అయితే వీరిరువురు రానున్న ఎలక్షన్లో వారి వారి పార్టీలకు మరియు వారి తండ్రుల ప్రచారానికి రథానికి సారథులుగా మారుతారా లేక నాయకులుగా మారి శ్రీకాళహస్తి నియోజకవర్గ పీఠంపై కూర్చుంటారా అనేది ప్రజలు ఇప్పటికే ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా రానున్న ఎలక్షన్లో యువనేతల మధ్య ఏ విధమైన పోటీ ఉంటుందో వేచి చూడాలి. మీరు ఆశీర్వదించి మున్సిపాలిటీ డెవలప్మెంట్ కానీ సారథి చేసిన ఒకవేళ డెవలప్మెంట్ కానీ అలానే ఒకవేళ సారథితో ఏదో తప్పదేమన్నా కూడా కొంతమంది ఒక రకంగా సారథి మీద ప్లస్ ఉంటుంది, ఒక రకం మైనస్ ఉంటుంది. ఈ వార్డులు అన్ని వార్డులు ఒకసారి బాగా చేయలేదు, అక్కడ కొంచెం మిస్టేక్స్ ఉంటాయి. సో అవి కూడా ఏమన్నా మనసులో ఏమన్నా బాధ ఉంటే దయచేసి మీరు నాకు చెప్పాలా. అలానే ఈ 3 నెలలు అనేది చాలా క్రూషియల్ పీరియడ్, మన జీవితాలు ఈ 3 నెలలు ఆధారపడి ఉన్నాయి.
అందరి జీవితాలు కూడా అదే మాదిరిగా ప్రజల జీవితాలు కూడా మన చేతిలో ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా కష్టపడి ఈ మూడు నెలలు యజ్ఞంలా చేసి మనం కూడా కాళహస్తిలో కుప్పం తర్వాత కాళహస్తి అనేది ఆల్రెడీ బ్రాండ్ మార్చింది. అలానే చంద్రబాబు నాయుడు తర్వాత డిస్టిక్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ పేరు గుర్తొచ్చేది బొజ్జల గోపాల్ గారు, అది మనం చెప్పనవసరం లేదు. కానీ మనం కూడా అదే బ్రాండ్ ఇమేజ్ కంటిన్యూ చేసి మరి నెక్స్ట్ వచ్చే 30-35 ఏళ్ళు కూడా ఇంకొక వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా మనం తెదాపాని బలపరుస్తూ మనం కూడా కష్టపడుతూ మనకు ఏవైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తూ మరి ఎక్కడ కూడా మనం ఏ పార్టీకి తీసుకోము. బ్రహ్మాండమైన కార్యక్రమాలు మరి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినారు, ఆ కార్యక్రమాలన్నీ కూడా మనం బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మంచి కార్యక్రమాలు మరి ప్రత్యేక హోదా కోసము అందరూ కొట్లాడే పరిస్థితి. ఇవన్నీ కూడా అయితే మరి పవన్ కళ్యాణ్ ఏందో, మరి మా మోడీ ఏందో, వాళ్ళ కథలు ఏందో, వాళ్ళ లావాదేవీలు ఏందో, ఇవన్నీ కూడా ఒకసారి అందరూ అర్థం చేసుకోవాలా. ప్రజలందరూ చూస్తున్నారు, మరి మంచి ఏదో చెడ్డేదో ప్రజలు చూస్తారు. కరెక్ట్ మళ్ళా మేకప్ స్టార్ట్ చేశారు, అది ఎలా ఉంటుందంటే ఆ రోజు మరి చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు కొంతమంది స్టేట్ పార్టీ ఫెడరల్ పార్టీ తీసుకున్న ప్రెజర్ పెడితే ముఖ్యమంత్రి నిత్యానంద గారు నా మనసు చంద్రబాబు నాయుడు మీద ఏమి లేదు. లోకేష్ గారు